బరాబరికి ఇచ్చినాం అధ్యక్ష, సీతక్క గారు ఇంతకుముందు లేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. కష్టపడి పోడుగొట్టుకున్న తర్వాత రెండో పంట కాదు మొదటి పంటే కాదు కాబట్టి రెండో పంట కూడా ఇచ్చినాం ఇస్తాం అని చెప్పి కూడా 12 పంటలు ఇచ్చినాం. కాబట్టి మేము అధ్యక్ష భట్టి గారు మేము అడిగేది రెండో పంట కూడా ఇచ్చినాం అని చెప్తున్నాం. అధ్యక్ష పల్లా గారు గౌరవ సార్, పల్లా గారికి మనం యొక్క ఆ రోజున రైతు బంధు విధి విధానాలకే మనం చేసిన పద్ధతి తప్పు. ఎందుకనంటే ఇది పంట భరోసా, పంట వేసినటువంటి రైతుకే ఈ యొక్క భరోసా ఇవ్వాలి. వేయినటువంటి వాటికి ఇచ్చారు అనేది ఒక అపప్రద, అపవాదు, అరిష్టము. 25,000 కోట్లు ప్రజాధనం పంట వేయినటువంటి భూములకి వెళ్ళింది అనేది వాస్తవం. ఆయన్ని ఏ ఎకరాలకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఆ యొక్క సమాచారం మీకు పంపిస్తా అని చెప్పి గౌరవ సభ్యునికి మనం చేస్తున్నాం. కేబినెట్లో ఉండి గతంలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నారు. రైతు బంధు విధి విధానాలు వేస్తున్నప్పుడు వారు మంత్రివర్గంలో లేరా? ఆనాటి నుండి ఈనాటి వరకు 12 సార్లు వేస్తే ఏ రోజైనా కూడా ఎందుకు వేసిందని చెప్పి పల్లా గారు ఒక నిమిషం, ఆ రోజు చెప్పినవన్నీ చెప్పమంటావా? ఎందుకంటే అది ఆ రోజు కేబినెట్లో మేము కేబినెట్లో ఏం చెప్పామో కేబినెట్లో ఉన్న మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఈ రైతు బంధు విషయంలో నేనేం మాట్లాడాను అనేది కూడా తెలుసు. అన్ని పథకాల పట్ల నేను ఏం చెప్పానో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగండి, కేబినెట్లో ఉన్న మంత్రులను అడగండి. ఇది ఈ సభలో నేను వాటి విషయాలు మాట్లాడటం సమంజసం కాదు, మీరు అడగటం కూడా సమంజసం కాదు. అసలు మిమ్మల్ని రైతు బంధు అధ్యక్షుడికి అన్నప్పుడే అది సూటబుల్ పోస్ట్ కాదని చెప్పా. నిన్న మిమ్మల్ని ఏదైనా వైస్ ఛాన్సలర్కో లేకపోతే విద్యా విధానాన్ని మీద పెద్ద కమిషన్కి చైర్మన్కో చేస్తే అదన్నా బాగుపడేది. అందుకని సూటబుల్ కాని పోస్ట్లో వచ్చి మళ్ళీ ఇప్పుడు సూటబుల్ కాని మాటలు మాట్లాడితే ఇంకా అన్సూటబుల్ అవుతుంది. ప్లీజ్ వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత ఏదైతే ఉందో ఆనాడు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నా మీకు ఇష్టమైనా లేకున్నా దాన్ని పాటించింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు, కానీ మీ యొక్క కేబినెట్లో మీరు కూడా బాధ్యులు. మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకున్నట్టు 10 సంవత్సరాలు పాలిగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడకుండా మాట్లాడడం అనేది అది కరెక్ట్ నిర్ణయం కాని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష, నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష. రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్న అధ్యక్ష. అందరిని అడుగుతూ ఏమ్మా సురేఖ ఏమంటావు అంటే నేను ఏమన్నా అంటే 10 ఎకరాలు అని ఉన్నంత ల్యాండ్ కనకుండా 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే బాగుంటుందన్న, ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉండదు అని నేను మాట చెప్పాను. పేరుకు మాత్రమే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారు అధ్యక్ష. నిర్ణయం అనేది ఏకపక్షంగా కేసీఆర్ తీసుకునే తప్పితే ఏ నిర్ణయాలలో కూడా ఎవరి అభిప్రాయాలు కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారని అయితే నేను 100% నమ్మను అధ్యక్ష. ఎందుకంటే చాలా పాలసీ డెసిషన్స్లో నేను అక్కడ ఉన్నదాన్ని, ఈవెన్ వరంగల్ హనుమకొండ డిస్టిక్ట్ డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పా, రూరల్ అర్బన్ అని పెట్టండి అంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు అధ్యక్ష. వ్యతిరేకించి లేదు ఒకటే ఉంటుంది జిల్లా, రూరల్ అర్బన్ అని వేరు చేయమని ఆ రోజు చెప్పారు. మళ్ళీ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కాబట్టి అభిప్రాయ సేకరణతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు అన్నది చాలా తప్పు అధ్యక్ష. ఆ అపవాదు అన్నమిద మోపడం అంతకంటే తప్పు. మీకు తెలుసు, మీలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు చెప్పిన మాటలు చెప్తే కేసీఆర్ ఎవరి మాటలు వినడు, ఎవరి నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోడు అనే విషయం మీకు తెలుసు అని ఈ సందర్భంగా స్వభావం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను అనేది వీరి యొక్క ఏకాభిప్రాయం ఉన్నదా లేకపోతే వీళ్ళందరూ కూడా ఇలా తీసుకున్న 11 మంది యొక్క ఏకాభిప్రాయం యొక్క దానిలో ఉండదు అధ్యక్ష. ఒక అభిప్రాయం బయటకు వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి, దానికి ఎప్పుడు కూడా ఉన్న తర్వాత మేము కూడా బాధ్యతలు మనం ఒప్పుకోవాలి. అంతే తప్ప నేను నాకు ఇష్టం ఉందా ఇష్టం లేదా ఆ ఇంటర్నల్గా ఏం మాట్లాడిన విషయాలలో